ఎడిటింగ్ చార్జెస్ ప్రెస్ అడుగుతుంది, ఎడిటింగ్ చార్జ్ ఉంటుంది కదా సార్, ప్రెస్ అడుగుతుంది యారన్న. మీడియా వాళ్ళు బయట తెలియజేయడానికి వస్తారు, కానీ తెలియజేసేదానికి నాకు ఇంత ఇయ్యూ. నేను అట్లా కాదు, రైతు ముందే కష్టపడి ఆయన కష్టాలలో ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ 200. అవును, నీకు ఏ జీవో చెప్తుంది నీకు 15,000 20,000 ఇస్తారని? 18 నుంచి 23 లేదు, రైతు బంద్ చేయడానికి 6,000 ఇవ్వడానికి ఎన్ని ఎంక్వైరీలు, ఏవో సార్ విఆర్ఓ ఇంతమంది ఎంక్వైరీ అయినాక ఇవ్వడానికి అంత ఎంత పొలం ఉంది? నువ్వు ఎన్ని గ్రామాలు పోయినావు నాకైతే డౌటే, నువ్వు ఎన్ని గ్రామాలలో వసూలు చేసినావు నాకైతే? నువ్వు అట్లా రావద్దు కదా, నీకు ఏం అథారిటీ ఉంది? పైసలు అసలు రైతులను అడగద్దే అడగద్దు, 200 నీకెందుకు? ఎడిటింగ్ చార్జ్ అడగమని చెప్పారు సార్, మా సార్ అడుగుతున్నాం. మీ చీఫ్ ఎడిటర్ పేరు చెప్పు, ఎవరు మీ ఎడిటర్? రోల్ చెప్పు మళ్ళా వస్తాంగా చెప్పు. మీ ఎడిటర్ ఎడిటర్తో మాట్లాడాలి రైతు. నువ్వు ఏదన్నా జర్నలిజం అంటే నిజాయితీగా చేయాలి, నువ్వే పైసలు వసూలు చేస్తే ఇట్లా పైసలే ఎడిటింగ్ చార్జ్ అడుగుతున్నాం సార్ మేము. అట్లా ఉండదు, అట్లా నువ్వు ఎడిటింగ్ చార్జ్ అడగదు, రూపాయి అడగదు. నువ్వు జర్నలిజం చేసుకుంటే చేస్తావు, జర్నలిజం ఉందా ఎడిటింగ్ చార్జ్ అడగాలని? అవన్నీ అవసరం లేదు, నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ అడు, నీకు ఇదే అలవాటు అవుతుంది. ఈడంటే వీళ్ళు హుషారున్నారు కాబట్టి మా దాకా వచ్చింది ఇన్ఫర్మేషన్. మీ తోలరే 20,000 వస్తాయిరా, 18,000 వస్తాయిరా పేరు రాపిస్తారు, ఇచ్చే పైసలు ఇచ్చే, అలా పైసలు వాళ్ళకి ఇచ్చే, ఏం పుక్కడికి ఎందుకు? నువ్వేమన్నా అథారిటా? అథారిటా నువ్వేమన్నా ఇంకోళ్ళ దగ్గర తీసుకున్నావు? ఇచ్చేసి ఇచ్చేసి ఏం పుక్కడుగా ఏం ఏమి కింద మీద చేస్తే ఏం పోతా? చిన్నాడు పోలీస్ స్టేషన్ నాడు, పోలీస్ స్టేషన్ నాడు పోయేద్దాంపా. ఈ జర్నలిజం న్యూస్ కు ఈ ఐడి కార్డుకు, ఈ ఐడి కార్డు ప్రతి రైతు దగ్గర 200 వసూలు చేస్తున్నారు నష్టపరిహారం అని. ఏ విధంగా వసూలు చేస్తారు ప్రెస్ నోట్ పెట్టుకోండి మీరు. పా పోదాంపా స్టేషన్ పోదాంపా, మాట్లాడదాంపా. అట్లా ఇయ్యారు ఇక ఐడి కార్డు ఇయ్యారు పా. ఒకసారి పోలీస్ స్టేషన్ పోదాం, నేను ఎస్ఐకి ఫోన్ చేస్తాను అడుగు. ఏం పిచ్చోలా వీళ్ళంతా అమాయకులానే? నీ పేరేం పేరు? ప్రతి ఒక్కరు వచ్చేది పిచ్చి 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 చేయదు ఇంకోసారి రైతులను. నీకేం అథారిటీ ఉంది భయ్? నువ్వే గవర్నమెంట్ చెప్పు, 200 నీకేం అవసరం అంటే? అమాయకుడు ఉంటే రాసుకోతావు నువ్వు, ఏమి ఉంటావు, ఏ డాక్యుమెంట్? నువ్వేంది నీకు? ఎవరు మీ ఎడిటర్ పేరు చెప్పు కదా, మీ ఎడిటర్ ఓలు. మీరు ఏ డివిజను, ఎక్కడ, ఏం డిజిగ్నేషన్, మీరు ఏమోదా, మీరు ఎట్లా చేస్తారు? 18,000 ఎట్లా వస్తాయి? అట్లా ఇష్టం ఉన్నట్టు చేయొద్దు కదా, ఇష్టం ఉన్నట్టు చేయదు కదా రైతును. అరే నువ్వు ఫ్రీలాన్స్ చేయి భయ్, గ్రామ పంచాయతీ దగ్గర సదస్సు పెట్టు, పెట్టి మీకు నష్టపరిహారం అయింది మేము రాస్తామను. అదేంది పైసలు వసూలు చేసుడు? నీకు డబ్బుతోనే అవసరం లేదు, నువ్వు జర్నలిజం చేసుకుంటే వేరే జర్నలిజం చేయు, నిజాయితీగా చేయు. నీకు డబ్బులతోనే అవసరమే? పిచ్చి పిచ్చి ఏం చేయొద్దు ఇట్లా.